అక్క, రీచ్ అయ్యావా? గంటన్నరైంది. అయినా అమ్మ, నువ్వేంటి ఇలా తగులుకున్నారు నన్ను? అరగంటకోసారి ఫోన్ చేసి ఎక్కడదా చేరుకున్నావు, ఎక్కడదాకి వెళ్ళావు, ఎందుకు ఇలా దుబ్బేస్తున్నారు? ఓవర్ యాక్షన్ చేయకు. నాకే నీ మీద అంత ప్రేమ లేదు గాని మీ అమ్మే ఎక్కడుంది ఎక్కడుంది అంటే ఫోన్ చేసా. ఏడిసేవలే, ఒక్క గుద్దు గుద్దు అని అంటే వెళ్ళి గుంటూరులో పడతావు. అయినా నిన్ను చేయమని చెప్పింది, మళ్ళీ అమ్మ ఎందుకు ఫోన్ చేస్తుంది? సరే గాని నా ఫ్రెండ్ గీత ఉంది కదా, అది వస్తుంది. మేం పార్టీకి వెళ్దామని ప్లాన్ లో ఉన్నాం. అమ్మా, నేను లేకపోయేసరికి ఎంత తెగించావే. మరేం చేయమంటావే, నాకు బోర్ కొడుతుంది. ఇంతకీ అమ్మకు చెప్పావా? అమ్మో చంపేదు. పోనీ అఖిల్ కన్నా చెప్పావా? ఆ ఆస్ట్రేలియా కాంగరూకి చెప్పడం కన్నా అడుక్కు తింటన్నయ్యో. సర్లే, జాగ్రత్త. ఆ పార్టీ విషయం అమ్మ పసికడితే నీకో రెండు, గీతకో రెండు గ్యారంటీ. రెండా? ఏంటి అవి? వాతలు. అలా భయపెట్టకే, ప్లీజ్ కొంచెం ధైర్యం చెప్పు. భయంతో బఠానీలు తినడం కంటే ధైర్యంతో గురకరాలు తినడం మంచిదే. బాగా చెప్పావు. నువ్వు కూడా పూరి జగన్నాథ్ లాగా పోడ్కాస్ట్ ట్రై చేయి, మంచి పాపులారిటీ వస్తుంది. గుడ్ ఐడియా, ట్రై చేద్దాం. సర్లే, త్వరగా వచ్చేయి. బాయ్. ఓకే బాయ్. ఏంటి ఇంకా రాలేదు? హాయ్ గీతా. హాయ్ రోసి. నీకోసమే వెయిటింగ్. దా పైకి వెళ్దాం. మీ మమ్మీ ఉంది? మీ మమ్మీ. అబ్బా ఏంటే, నేను అసా ఇంట్లోనే ఉంది. అయితే ఏంటి అంటే, మళ్ళీ క్లాస్ పెట్టుందేమో అని. అద్దా, అప్పుడంటే సినిమా టికెట్లు రెడ్ అండ్ గా దొరికిపోయాం, ఇప్పుడు అవేం లేవుగా. ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నావే? ఎందుక, కాళ్ళ గజ్జ ఆటకి రెండు కాళ్ళు తక్కువ అయితేను రమ్మన్నాలే. మొన్న కాళ్ళ గజ్జ లేవుగా. నీ ఇన్నోసెన్స్ తగలయ్యా. కాసేపు అలా పబ్కి వెళ్దామనే పార్టీలకి వెళ్ళి చాలా రోజులు అయింది కదా. మరి మీ మమ్మీ పర్మిషన్ ఇస్తుందా? పర్మిషనా? ఎందుకు ఇవ్వదు, ఇస్తుంది. డైరెక్ట్ గా పైకి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తుంది. మరి ఇలానే మనకో బకరా ఉన్నాళ్లే, వాడిని అడ్డు పెట్టుకుని బయటపడదాం. బకరానా? నాకు తెలియని బకరా ఎవడే. హలో గర్ల్స్. ఇదిగో గర్ల్స్, వాట్సాప్. అబ్బా కరెక్ట్ టైం కి ఎంట్రీ ఇస్తావు. ఐ లైక్ యువర్ టైమింగ్ అఖిల్. ఇతనేనా ఇందాక నువ్వు చెప్పిన బకరా? బకరా మీ? అది కాదు అఖిల్, ఇప్పుడే నీ గురించి చెప్తున్నా. మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు అని, ఆ ఒకరు ఈ ఒకరేనా అని అడుగుతుంది. ఓకే, బై ద వే ఎవరి అమ్మాయి? గీత అన్న ఫ్రెండ్. హాయ్ గీత. హాయ్ బకరా. అగైన్ బకరా. సీ గీత, ఐమ్ అఖిల్. అఖిల్ ఫెర్నాండెస్. పూర్తి పేరు ఎందుకులే, జస్ట్ అఖిల్ అని చాలు. రోజీ, ఇందాకేదో హెల్ప్ అంటున్నావేంటి? ఏం లేదు అఖిల్, గీత షాపింగ్ కి వెళ్దాం అంటుంది. అదేంటే, నువ్వే కదా పబ్బుకి వెళ్దామని పిలిచావు. పబ్బు కాదు షాపింగ్, అది ఊరికే అంటుంది. వెళ్దామంటున్నాడే. వినపడింది వినపడింది. చూడు బాబు అఖిల్, వెళ్దాం కాదు వెళ్తాం. మేము వెళ్ళడానికి మమ్మీ దగ్గర పర్మిషన్ నువ్వే ఇప్పించాలి. నన్ను అవాయిడ్ చేస్తూ నా హెల్ప్ అడుగుతారా? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. వీళ్ళ అవుటింగ్ ప్లాన్ ని ఎలా అయినా ఫ్లాప్ చేయాలి. బాబు అఖిల్ ఫెర్నాండెస్, ఏమైంది? ఏం లేదు, తప్పకుండా హెల్ప్ చేస్తా. ఇదిగో ఆంటీ వస్తున్నారు. ఆంటీ ఇలా రండి. ఆ బాబు అఖిల్, చెప్పయ్యా. నువ్వు ఆ రోజు సినిమా టికెట్లు నువ్వే కదా? మమ్మీ నీ తెలివి మార్వెలస్, కానీ నువ్వు పప్పులో కాలేసావు. ఆంటీ ముందెళ్ళి మీ కాలు వాష్ చేసుకురండి. ఇలా అర్థం వచ్చింది. చూడు అఖిల్, పప్పులో కాలేయడం అనేది ఓ సామెత. ఓ ఐ సీ. అలాగే చూస్తూ ఉండు బాబు. నీ సంగతి చెప్పే, నువ్వేంటే ఇక్కడ? మమ్మీ ఆ రోజు సినిమా టికెట్ సినిమా ఆ రోజు సినిమా ప్లాను గీతది కాదు, గీత వాళ్ళ చెల్లె సీతది. చెల్లె? మరేంటే ఇదే అచ్చం దానిలాగే ఉంది.
అదే కదా క్విస్ట్. వీళ్ళు ట్విన్స్, అది సీత, ఇది గీత. ఓ ట్విన్సా? అమ్మా గీత, ఓసారి నీ చెల్లి పేతకి వీడియో కాల్ చేయి. మమ్మీ యాక్చువల్లీ మమ్మీ సీత, సీత యుఎస్ లో ఉంది. అవునా ఆంటీ, సీత యుఎస్ లో ఉంది. అయితే నాకేంటే, వాట్సాప్ ఉందిగా, వాట్సాప్ లో వీడియో కాల్ చేయండి. కాల్ వాట్సాప్ కాల్ అంటే మనకి ఇక్కడ నైట్ కదా, వాళ్ళకి అక్కడ మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ అంటే అది ఆఫీస్ లో ఉంటుంది, ఎందుకులే డిస్టర్బ్ చేయడం, మళ్ళీ ఎప్పుడైనా చేద్దాం. ఆంటీ నౌ ఐ విల్ గివ్ యు ఎ క్లియర్ పిక్చర్. ఏంటమ్మా అఖిలు తెగ డైలాగులు పని చేసుకుంటున్నారు? ఇదంతా చూస్తుంటే ఏదో కొమ్మకు వ్యవహారం లాగే కనబడుతుంది. ఇదిగో చూడమ్మా సీత. గీత ఆంటీ. సీతో పేతో నా రాతో, ముందు మీ చెల్లి నెంబర్ ఇవ్వు. ఎందుకు ఆంటీ? చాలా రోజులు అయింది కదా పలకరిద్దామేమో అని. అంతేనా మమ్మీ? మామూలుగా కాదు, నాకు రాని భాషలో కూడా పలకరిస్తా. అడుగుతున్నారుగా, ఇవ్వు గీత. నువ్వు ఆగకిల్. అది కాదు రోజీ, ఆ నెంబర్ ఏదో ఇచ్చి పబ్కి, సారీ సారీ షాపింగ్ కి వెళ్ళాలన్నారుగా, ఆ నెంబర్ ఏదో ఇచ్చి వెళ్ళండి. షాపింగా? ఒసే ఎక్కడికి వెళ్ళేది? ఒసే గీత, నువ్వు మీ చెల్లి నెంబర్ ఇస్తావా లేకపోతే మీ అమ్మ నెంబర్ ఇస్తావా? అమ్మో మా అమ్మ నెంబరా? ఏది మళ్ళీ దీంతో కనిపించు, తోలు తీస్తా. ఏంటి అఖిల్, నువ్వు చెప్పిందేంటి చేసిందేంటి? నీ వల్ల మొత్తం ప్లాన్ ఫ్లాప్. లేకపోతే నా హెల్ప్ తీసుకుని నన్నే అవాయిడ్ చేసి పబ్బుకి వెళ్తారా? నిన్ను